మనము హార్బర్ వ్యూ హోటల్ నుంచి ఆ కొలాబా నుంచి వి రీచ్ అంధేరి వెస్ట్ సారీ అంధేరి ఈస్ట్. దిస్ ఇస్ హోటల్ సుబా ఇంటర్నేషనల్ విచ్ ఇస్ రైట్ ఆన్ ఎయిర్పోర్ట్, శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరనే. ఒక్క 5 మినిట్స్ డిస్టెన్స్ ఎంత ఉంది. నేను ఇదని సెలెక్ట్ చేసుకున్నట్టు మేము అంతా షాపింగ్ చేసినాక బ్యాగ్స్ అంతా ఎక్కువైపోతాయి హెవీ. సో అక్కడ నుంచి మళ్ళీ ట్యాక్సీ వేసుకుని రావాలంతా అంటే చాలా పెద్ద పని అయిపోతుంది. సో అదే కొంచెం దగ్గర ఉంటే మనకి బయట పేరు షాపింగ్ చేసుకోవడం లేట్ అయినా కూడా మనం ఎయిర్పోర్ట్కి జల్దీ రీచ్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్లో ఇక్కడ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ఏ షాపింగ్ ప్లేసెస్కి వెళ్ళాలన్నా చాలా దూరం పడుతున్నాయి మనకి. బట్ దట్స్ ఫైన్, విల్ గో. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ స్టాప్ ఇయర్ థింకింగ్ ఆఫ్ విల్లాపాలే. అండ్ అక్కడ ఒక మార్కెట్ ఉందంట, దట్స్ వెరీ ఫేమస్ అన్నారు. అండ్ అక్కడ ఏముంటాయో ఎలా ఉంటాయో నాకు ఐడియా లేదు, నేను బ్లాగ్స్ చూడలేదు. బట్ యా, కొత్త ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది, వెళ్ళి చూసేద్దాం. హోటల్ సుబా ఇంటర్నేషనల్ ఇస్ వెరీ గుడ్. అంటే మనకు వచ్చిన నాకైతే పర్ హెడ్ 6,000 చేంజ్లు వచ్చింది పర్ రూమ్. అలా చూసుకుంటే మాత్రం చాలా బాగా అనిపించింది మాకు. ఎంత ఎక్స్పెన్సివ్ లేదు, ఎందుకంటే లోపల వాళ్ళు ఇచ్చిన అంబులెన్స్కి అయినా హాస్పిటాలిటీకి ఇంకా అన్నిటికీ మొత్తం లగ్జరీ టైప్ ఉంది. కానీ ఇట్స్ అ 4-స్టార్ హోటల్ విత్ సచ్ లెస్ అమౌంట్, అదైతే చాలా బాగుంది. సో యా, మీరు ఎప్పుడైనా ఇక్కడికి ముంబై రావాలి అంటే ఎయిర్పోర్ట్ పక్కనే ఉండాలంటే ప్లీజ్ ఆప్ట్ ఫర్ హోటల్ సుబా ఇంటర్నేషనల్. యాక్చువల్లీ హ్యాడ్ ప్లాన్స్ టు గో ఫర్ ఆర్ సిటీ మాల్, కానీ అక్కడ నరేంద్ర మోడీ వాళ్ళది ఏదో స్పీచ్ నడుస్తుంది అంటే, దట్ వాజ్ అన్ ఎలక్షన్ టైం కాబట్టి అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అందుకనేసి ఇన్ఫినిటీ మాల్కి వచ్చాము. ఇంకా అక్కడ ఏం చేస్తామని ఏదో అలా అలా విండో షాపింగ్ చేయడం లాగా జరుగుతుండే. దెన్ ఆ నెక్స్ట్ స్టాప్ ఇస్ హిల్ రోడ్. అక్కడ అసలు అవుట్ఫిట్స్, డ్రెస్సెస్, కుర్తా సెట్స్, కోఆర్ట్స్ ఉండే చూడండి, ఎంత బాగుండేనో అసలు. అవన్నీ అన్నీ చాలా రీజనబుల్ రేట్లోనే, ఏది చూసినా మనకి 500 లోపే వచ్చేస్తాయి. లెట్ ఇట్ బి ట్రౌజర్స్ ఆర్ డ్రెస్సెస్, అన్నీ 500 లోపే దొరికిస్తాయి. అండ్ అక్కడ బార్గెన్ చేసే స్కోప్ కూడా ఉంది, అంటే మంచి మనం బార్గెన్ చేస్తే వాళ్ళు 500 ప్లేస్ట్ మనకి 400కి ఇవ్వడం అనేది జరిగిస్తుంది. ఇక్కడ చూపించే కోఆర్ట్ సెట్ అయితే సమ్వేర్ 600 to 800 మధ్యలో ఉండే, చాలా బాగుండే. అదైతే మార్కెట్ చాలా పొడవుగా ఉంటుంది, ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 hours అనుకోండి మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ ముంబై హిల్ రోడ్, లింకన్ రోడ్లో ఏమేమి కొన్నానో చూడాలనుకుంటే ఒక హాల్ వీడియో తొందరలో వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్ లోపు. అండ్ అప్పుడు అక్కడ చూసినప్పుడు అయితే కోఆర్సెస్ ఆ సర్లే ఉన్నాయి కదా, చర్లే తీసుకుందాంలే తీసుకుందాంలే అనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో నేను మనం ఎడిట్ చేస్తున్నప్పుడు మళ్ళీ చూస్తుంటే అది ఎందుకు తీసుకోలేదు, చాలా బాగున్నాయి కదా ఈ ఫ్రాక్స్, ఎంత బాగున్నాయి స్కర్ట్స్, ఎంత బాగున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ యా, డెనిమ్స్ ఇంకా స్కర్ట్స్ ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మేము 2 times వాష్ కూడా చేసాము, అసలు ఫేడ్ అవుట్ అయ్యింది లేదు, మెత్తగయ్యింది లేదు, చాలా బాగుండే. మీరు ఒకవేళ ముంబైకి వెళ్తే ఫస్ట్ తినాలనుకునేది వడపావే కదా. యా, నేనైతే వడపావ్ అక్కడ తినలేకపోయాము, అసలు ఒక్క దగ్గర కూడా మాకు వడపావ్ దొరకలేదు. ఎల్కో అనే చాట్ షాప్లో వీ హ్యాడ్ దిస్ పానీపూరి, ఎంత అమేజింగ్ టేస్ట్ ఉండేనో. మన పానీపూరి కంపేర్ చేస్తే వాళ్ళ పానీపూరి చాలా డిఫరెంట్గా ఉంటుంది. It's another day and another morning. We are here at Siddhi Vinayak Temple. This is our fifth day in Mumbai. Nenu correctly mana hotel Dubai International lo unnanu, and this is my outfit. And this is my outfit. So I'm also promoting this Charles and Keith brand today. So dani kosam I'm going to NMR, Geeta Mukesh Cultural Center ki, akkada shoot chesukuntamu. Manchi aesthetic వెనకల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత దెన్ వీ హెడ్ ఆన్ టు సమ్ కెఫే. ఇక్కడ ముంబైలో చాలా మంచి మంచి కెఫేస్ ఉన్నాయి, నేను సో అక్కడ ఏదైనా దగ్గరలో కెఫేస్ అయితే మంచిగా సెలెక్ట్ చేసేసుకొని పోయేసి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం మీకు అవ్వగా మనకి ఎంత తగ్గగానే మేము పోటు వెళ్ళు. సో కొన్ని రిటర్న్ చేసేసి ఉన్నాయి, ఎక్స్చేంజ్ చేసేసి ఉన్నాయి, అవన్నీ చేసేసుకొని వెళ్తే బ్యాక్ గెట్ బ్యాక్ టు అవర్ హోటల్. సో ఇవాళ మొత్తం మా ప్లాన్ అయితే అయ్యి, అందులో ఏమైనా చేంజెస్ ఉంటే మీరు వీడియోలో చూసేస్తాను. ఇక్కడ 2 shows అయితే లిమినల్ క్యాబ్స్ ఇంకా ఇన్ఫినిటీ రూమ్ అని. సో వే బుక్ టికెట్స్ ఫర్ బోత్.
ఇన్ఫినిటీ రూమ్ ఏమో 4 members కి 400 అయింది, వేరస్ లిమినల్ గ్యాప్ నేమ్ పర్ హెడ్ 399, సో ఇట్ ఇస్ అరౌండ్ 1596 రూపీస్. ఐ థింక్ దే సెడ్ ఫర్ ఇన్ఫినిటీ గ్యాప్ 60+ అలౌడ్ లేదు, సో మాదంతా 60 below కాబట్టి వీవర్ అలౌడ్. అండ్ ఇంకో ఇన్ఫినిటీ రూమ్ ఏమో 5 minutes కంప్లీట్ అయిపోతుంది, వేరస్ లిమినల్ గ్యాప్స్ 1 hour అయినా పడుతుంది. దిస్ ఇస్ ఇన్ఫినిటీ రూమ్, చూడండి ఎంత అమేజింగ్ ఉందో. అసలు స్పేస్ చాలా చిన్నదే, కానీ చుట్టంతా మిర్రర్స్ ఉండేసరికి మనకి ఇల్యూజన్ ఉంటుంది చాలా పొడవు రూమ్ అనేసి. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి యా నిజంగా చాలా బాగుండే. At All Saints Cafe. So yeah, lunch చేసుకోవడానికి వచ్చేసాము. అండ్ యా ఫుడ్ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా బాగుండే, అండ్ వైబ్స్ అయితే చాలా సూపర్ ఉండే. మొత్తం మనకి గ్రీస్ అస్థెటిక్సే ఉండే ఆ హోటల్లో. ప్రైజెస్ వెర్ బెట్ హై వెన్ కంపేర్ టు అదర్ కెఫేస్, కానీ వర్త్ అయితే ఉంది. దిస్ ఇస్ మీ టీచింగ్ మై సిస్టర్ హౌ టు యూస్ చాప్ స్టిక్స్, అండ్ నాకే వస్తలేదు అక్కడ చాప్ స్టిక్స్ యూజ్ చేయడం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎట్లా చేయాలో. అండ్ బెల్జియం వైట్ చాక్లెట్ మూస్, ఇది మన టేబుల్కి ఒక 4 times వచ్చింది. గోపికి అంత నచ్చేసిందే ఇది, సో తెప్పించుకుంటూనే ఉండేవాళ్ళు. ఆల్ సెయింట్స్ తర్వాత మేము హిల్ రోడ్ పోయి, లింకన్ రోడ్ పోయి ఇంకా షాపింగ్ చేసేసుకొని, అక్కడ వీడియో దిగే స్కోప్ లేకుండే మాకు, ప్లస్ ఓపిక లేకుండే, అక్కడ నుంచి వి రీచ్ కోకోనట్ బే. సిక్స్ ఇన్ ముంబై అయిపోయింది, మన ట్రిప్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ చెకింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ హోటల్ సుబా ఇంటర్నేషనల్, అండ్ ఇక్కడనే మన బ్యాగ్స్ పెట్టేసి విల్ గో టు ఫీనిక్స్ మార్కెట్ సిటీ. పెద్ద మాల్ అనమాట అది ముంబైలోనే. సో అక్కడికి వెళ్ళేసి విల్ ఎక్స్ప్లోర్ దర్ ఫర్ సమ్ టైమ్, 2 hours or 3 hours అక్కడ ఉండేసి మళ్ళీ రిటర్న్ వచ్చి బ్యాగ్స్ తీసుకొని మేము ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాము. హర్డ్ మెనీ గుడ్ రివ్యూస్ అబౌట్ దిస్ బనానా లీఫ్ రెస్టారెంట్. ఇది ఆర్ సిటీలో ఉంది. ఇది మొత్తం మనకి సౌత్ ఇండియన్ ఫ్యూజన్ డిషెస్ ఉంటాయి అన్నమాట. యూ ఆర్ ఎవర్ విజిటింగ్ ముంబై, యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. బనానా లీఫ్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళింది మాత్రం ఆర్ సిటీలోకి. More such fashion and travel content, subscribe to my channel Sam Mansa Reddy. Okay, bye.